భూమి బూడిదైతే అంతరిక్షం అంతరిస్తుందా? భూమి బూడిదైతే అంతరిక్షం అంతరిస్తుందా అనే అద్భుతమైన పాఠాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ అంశంలో ప్రత్యేకంగా ఒక మాట మనకు కనబడుతుంది, భూమి బూడిదైతే. ఆలోచించాలి, భూమి బూడిదైతే అంతరిక్షం అంతరిస్తుందా? భూమి బూడిదవుతుందా? భూమి బూడిద కాబోతుందా అని మనం ప్రశ్నించుకోగలిగితే భూమి మీద పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే మనిషి సాటి మనిషిపై రగిలిపోతూ ఉన్నాడు. కొంతకాలంగా మనం చూస్తున్నాం మణిపూర్ మంటలు అని. మనుషులు పగలు పెంచుకొని ద్వేషాలు పెంచుకొని రగిలిపోతూ ఉన్నారు, ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొని. అలాగే దేశాల మధ్య, అలాగే రాష్ట్రాల మధ్య ఈరోజు నిజంగా ద్వేషాలు పగలు ప్రతీకారాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏ దేశంలో ఉన్న వాళ్ళనైనా మీరు చూడండి, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళనైనా మీరు చూడండి, కక్షలతో కార్పణ్యాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రగిలిపోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఏ విధంగా ఆలోచించాడంటే సాటి మనిషిని చంపేయాలి. దానికోసం ఈరోజు ఎన్నో మారణాయుధాలను మనిషి తయారు చేసుకుంటున్నాడు, ఒక దేశం మరో దేశాన్ని బెదిరించడానికి, ఒక దేశం మరో దేశం పైన తిరగబడి దాన్ని ధ్వంసం చేయడానికి. ఈరోజు మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మనుషులు ఏమండి ఆ మారణాయుధాలను తయారు చేసుకుంటున్నారు. కేవలం ఒక పురుషులు మాత్రమే పగలు ద్వేషాలు కలిగి ఉండడం కాదు, కానీ ప్రపంచంలో ఉన్న స్త్రీలు కూడా పగలతో కక్షలతో ఉన్నారండి. ఒకప్పుడు నాకు ఒక విషయం అర్థమయ్యేది కాదు, ఈ పగలు ద్వేషాలు పురుషుల్లోనే ఉంటాయేమో అనుకునేవాడిని, కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైపోయింది, స్త్రీలలో కూడా పగలుంటాయి ద్వేషాలు ఉంటాయని. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చాలా మంచి వ్యక్తి, తన తప్పును ఖండించినందుకు, తాను చేస్తున్న తప్పును హేరోదు రాజుతో, హేరోది అనే స్త్రీ హేరోదు రాజుతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు తనను గద్దించగా, ఆ రోజు నుండి హేరోదియా బాప్తిస్మం ఇచ్చి యోహానుపై పగ పెంచుకుందని బైబిల్లో రాయబడింది. ఈ పగ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ప్రపంచంలో ఉన్న మనుషులంతా కలిగి ఉన్నారు. ఇక ఒకరిని మరొకరు హతమార్చడం కోసం ఈరోజు ఎన్నో మారణాయుధాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి దేశంలో ఉన్నవాళ్ళు మరి మనుషులను హతమార్చటానికి భయంకరమైన మారణాయుధాలు, భూమిని బూడిద చేయగలిగేటటువంటి మారణాయుధాలను మరి ఈరోజు మనిషి తయారు చేసుకున్నాడు. కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేయడానికి మరి మనిషి వాడుకుంటున్నాడు స్కడ్స్, అలాగే మిసైల్స్, అణుబాంబులు, ఇలాంటివి ఈరోజు వాడుకొని మరి కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేసే విధంగా, బూడిద చేసే విధంగా ఈరోజు మనిషి ఎన్నో అణుబాంబులు మారణాయుధాలను తయారు చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రతి దేశంలో ఎలాంటివి స్కడ్స్, మిసైల్స్, అణుబాంబులు లాంటివి మరి ఎన్నో దేశాల్లో మనకు కనబడుతున్నాయి. వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, మా దేశం మీదకి ఎవడైనా వస్తే మేము బెదిరించాలి, మా దగ్గర కూడా ఇలాంటి మారణాయుధాలు ఉన్నాయి, వాటిని మేము ప్రయోగిస్తాం, మీ అంతు చూస్తామని చెప్పడం కొరకు, ఆ సందేశాన్ని ఇవ్వటం కొరకు ఈరోజు దేశంలో ప్రతి దేశం వాళ్ళు, ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నవాళ్ళు మారణాయుధాలను తయారు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రస్తుత కొన్ని అంచనాలను బట్టి ఆలోచిస్తే
భూమిని 100 సార్లు బూడిద చేయగలిగినటువంటి మారణాయుధాలు అణుబాంబులు ఈరోజు మనిషి తయారు చేసి పెట్టుకున్నాడని మరి కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. భూమిని 100 సార్లు బూడిద చేయగలిగేటటువంటి మారణాయుధాలు ఈరోజు మనుషులు తయారు చేసుకున్నారు అంటే ఆలోచించండి. ఎవడో ఒకడికి కోపం రాకపోదు, ఏ దేశం ఏ దేశానికో మరో దేశం మీద, మరి ఈ ప్రతీకారం తీర్చుకునే సమయం రాకపోదు. వీటిని గనక ఉపయోగిస్తే పరిస్థితి ఏంటి? ప్రపంచం నాశనం అయిపోతుంది, బూడిదైపోతుంది. అందుకని ఈరోజు మనుషులు ఆలోచనలో పడ్డారు, మరి భూమి బూడిదైపోతే మనం ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి. ఈ మనిషి ఆలోచనలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు కూడా మనిషి ఈ భూమి మీద మరి జీవిస్తున్నాడు, మరి ఇలాగే మరొక గ్రహంలో కానీ మరో ప్రదేశంలో కానీ బ్రతకగలడా? ఎందుకంటే ఎన్నో మారణాయుధాలు తయారు చేసుకున్నాడు, వీటిని ప్రయోగిస్తే భూమి బూడిదవుతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో మరెక్కడికైనా వెళ్ళి మనము బ్రతకగలిగే పరిస్థితులు ఉన్నాయా అని వాళ్ళు ఆలోచించి మరి ఆ గ్రహాలపై పరిశోధనలు జరిపి ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు అంటే, ఈ భూమి బూడిదైపోతే మనం మరో చోట నివసించవచ్చు, అంగారకుడి మీద కానీ లేకపోతే చంద్రుడి మీద కానీ మనం ఈ గ్రహాలలో బ్రతికే అవకాశం ఉంది. మేము అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పరిశీలించి చూసాము. సృష్టిని కలిగించిన దేవుని మాటకు విలువ ఇవ్వకుండా సృష్టిలో ఉన్న వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తల మాటలు విని తమ ధనాన్నంతా కూడా వ్యర్థపరుచుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, భూమికి ప్రమాదం పొంచి ఉందన్న సంగతి మనుషులు తెలుసుకోవటాన్ని బట్టే ఇదిగో ఇలా తయారైపోయారు. భూమి బూడిదైపోతుందా, నాశనం అవుతుందా అంటే అవును, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏ విధంగా భూమి నాశనం అవుతుంది అని చెప్తున్నారంటే, ఈరోజు మనుషులు అణుబాంబులు తయారు చేసుకున్నారు, వీటిని ప్రయోగిస్తే భూమి బూడిదైపోతుంది, భూమి నాశనమైపోతుంది అని తెలియజేస్తున్నారు. అలాగే గ్రహాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల వలన, మరి గ్రహ శకలాల వలన, అవి భూమిని తాకడం వలన భూమి అది ధ్వంసమైపోతుంది అని చెప్తున్నారు. అలాగే మనిషి స్వార్థప్రియుడై మరి ఎన్నో వాహనాలను మరి తయారు చేసుకున్నాడు, అలాగే మరి తన స్వార్థం కోసం పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాలుష్యాన్ని మరి ఈ ప్రకృతిలోకి వదిలేస్తున్నాడండి. వాతావరణం కలుషితమైపోయింది ఈరోజు. వాతావరణ కాలుష్యం వలన మనిషి త్రాగేటటువంటి బీడీ, సిగరెట్ మొదలుకొని వాహనాల నుంచి వచ్చే పొగ, అలాగే ఈరోజు ఫ్యాక్టరీల వలన వచ్చేటటువంటి ఈ పొగ, ఈ కాలుష్యం వలన ఈ భూమికి రక్షణ వలయంగా ఉన్నటువంటి ఓజోన్ పొర దెబ్బతింటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది చిరిగిపోతుంది. చిరిగిపోతే ప్రమాదం ఆ భూమికి? అవునండి. భూమికి దేవుడు రక్షణ వలయంగా ఉండడానికి ఓజోన్ పొరను పెట్టాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దోమలు మనలను కొట్టకుండా మనం పడుకుని మంచం చుట్టూ దోమ తెర వేసుకుంటాం. ఆ దోమ తెర చిరిగిపోయింది అనుకోండి, దానికి రంధ్రాలు పడిపోయాయి అనుకోండి, దోమలన్నీ లోపలే ఉంటాయి. అలాగే భూమికి రక్షణ వలయంగా ఉండడానికి దేవుడు ఓజోన్ పొర పెట్టాడు. ఇక్కడ మరి మనుషుల వలన ఏర్పడిన ఈ కాలుష్యం వలన ఈ ఓజోన్ పొర దెబ్బతింటుంది. సూర్యుని నుండి వచ్చే కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడడం వలన సముద్రాలలో ఉన్నటువంటి మంచు పర్వతాలు కరిగిపోయి సముద్ర మట్టం పెరిగిపోయి ప్రజలు నాశనమైపోతారు, ప్రపంచానికి ముప్పు ఈ విధంగా వాటిల్లబోతుంది అని ఈరోజు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఏదో ఒక విధంగా భూమి నాశనమవుతుంది. కాబట్టి మరి వేరే గ్రహం మీద మీరు బ్రతకాలనుకుంటున్నారా? బ్రతుకు మీద మీకు ఆశ ఉందా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు శాస్త్రవేత్తలు. మేము చంద్రమండలంపై మీకు స్థలాలు ఇస్తాం, మీరు కొనుక్కోండి అంటే అక్కడ తమ ధనాన్ని పెట్టి ఇప్పటికే ప్లాట్లు కొనుక్కున్నారు. ప్రియులారా, హాలీవుడ్ నటుడు, ఆయన పేరు
టామ్ క్రూస్ అనే ఒక హాలీవుడ్ నటుడు అక్కడ కొనుక్కున్నాడట. మన విజయవాడకు చెందిన వాళ్ళు కూడా చాలామంది చంద్రమండలంపై ప్లాట్లు కొనుక్కున్నారని తెలిసింది ప్రియులారా. బాగా డబ్బు సంపాదించారు, దానిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియులారా ఆలోచించాలి, మరి నిజంగా ఈ భూమి బూడిదవుతుందా? ఈ భూమి బూడిదైపోతే అంతరిక్షం అంతరిస్తుందా? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే మనకు ముందుగా బైబిల్లో దేవుడు రాయించిన సృష్టి క్రమం తెలియాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదికాండము మొదటి అధ్యాయంలో మనకు సృష్టి క్రమం కనబడుతుంది. ప్రియులారా ఈ భూమి నాశనం అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి, ఈ భూమి మన ఉన్న ఈ భూమండలం ఈ భూభాగం నాశనం అయిపోతే, ఇది కాలిపోతే, ఇది బూడిదైపోతే అంతరిక్షము అంతరిస్తుందా? అంతరిక్షములో ఉన్నవి ఉంటాయా? ఇది ఈరోజు మనం లేఖనాల్లో నుండి పరిశీలన చేద్దాం. బైబిలు గొప్ప వేద గ్రంథం, అద్భుతమైన గ్రంథం, మహాజ్ఞానాన్ని తెలిపే గ్రంథం, మనిషిని రక్షించే గ్రంథం. దీన్ని మనం నమ్మాలి. ఒకసారి మనం మరి సృష్టిని గురించి ఆలోచిద్దాం. సృష్టి క్రమంలోకి మనం వెళ్ళగలిగితే ప్రియులారా ఆదికాండం మొదటి అధ్యాయం అంతా కూడా ఇక్కడ మనకు సృష్టి క్రమం కనబడతా ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సృష్టి క్రమాన్ని ఎందుకు చెప్తున్నానంటే భూమి నాశనమైతే అంతరిక్షములో ఉన్న గ్రహాలు, ఈ అంతరిక్షములో ఉన్నటువంటి మరి ఉన్నవి దేవుడు ఏర్పాటు చేసినవి ఇవన్నీ నాశనమైపోతాయా, అంతరించిపోతాయా? నక్షత్రాలు ఏమైపోతాయి? సూర్యుడు ఏమైపోతాడు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని మనం చదువుతున్నాం. దేవుడు ఆదియందు ఏదీ లేనప్పుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు అని రాయబడింది. ఏమండి? తర్వాత చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చాలామంది ప్రశ్నలు ఏంటంటే, అసలు దేవుడు ముందు దేన్ని కలిగించాడు? ఏది ముందు? భూమి ముందా? ఆకాశము ముందా? లేకపోతే నీరు ముందా? చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది అన్నాడు. చీకటి ముందా? వెలుగు ముందా? ఏది ముందు? ఈరోజు ఎన్నో ప్రశ్నలు మనం బైబిల్ చదువుతుంటే మనకు వస్తూ ఉంటాయి. ప్రియులారా వీటిల్లో ఏది ముందు అని మనం ఆలోచిస్తే, దేవుడు ముందుగా నీటిని తీసుకున్నాడు, నీళ్ళను తీసుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. మనం ఒక ఇంటిని కట్టుకోవాలంటే కన్స్ట్రక్షన్ ప్రారంభించకముందే మనం ముందు బోర్ వేయించుకుంటాం. ఆ నిర్మాణం చక్కగా సజావుగా జరగాలి అంటే ముందు మనకు నీళ్లు కావాలి. అందుకే ఇంటి నిర్మాణాన్ని ఎవరు చేపట్టినా ముందు బోర్ వేసుకుంటారు. దేవుడు కూడా ముందు నీళ్లు తీసుకున్నాడు, నీటిని తీసుకున్నాడండి. సృష్టిని చేయడం ఆరంభించినప్పుడు ఆయన నీరు తీసుకున్నాడు, ఆ నీటిలోనే భూమి, భూమికి సంబంధించిన పదార్థం అంతా భూమిలో. అది నిరాకారముగా ఉందట, శూన్యముగా ఉండను. అది మనం చదువుకున్నాం రెండవ వచనంలో. భూమి నిరాకారముగాను, భూమి ఉంది నిరాకారముగాను శూన్యముగా ఉంది, నేలలో కలిసిపోయి ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండను. ముందు దేవుడు నేలను తీసుకున్నాడు, నేలలోనే సమస్తం కూడా, నేలలో నుండి ఆయన మరి ఆ భూమికి సంబంధించిన దానిని తీయడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఆకాశాన్ని కూడా అన్నేళ్లకు మధ్యలో నుండి చేశాడు ఆయన. ఈ సృష్టి క్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒకసారి మనం మూడో వచనాన్ని చూడగలిగితే, దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. కొంత నీటిని తీసుకున్నాడు, మీరు ఆలోచించాలి. ఇక మొట్టమొదట ఆయన సృష్టి క్రమంలో మరి ఆయన వెలుగును చేసినట్టుగా మనం చూస్తున్నాం.
బైబిల్ వాక్యం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అన్న మాట చాలా మందికి అర్థం కాక అది మరొక సృష్టి అండి అంటారు. అది మొట్టమొదటిగా దేవుడు చేసిన సృష్టి అండి. ఆ తర్వాత మూడో వచనం నుండి ఒక్కొక్కటి ఆయన కలిగించాడు కదా, ఇది రెండవ సృష్టి అని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. కాదండి, ఇప్పుడు మనమున్న ఈ సృష్టి కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటి? అవును, మరి మొట్టమొదట ఆయన అన్నాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. నేను సృజించాను అన్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఎవరైనా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళతో ఏం మాట్లాడతామండి మనం? మేము ఇల్లు కట్టామండి అంటాం. ముందు ఇల్లు కట్టాము అని చెప్పిన తర్వాతనే మేము పలానా చోట నుంచి ఇసుక తోలుకున్నామండి, పలానా చోట నుండి ఇటుక తోలేమండి, పలానా చోట నుండి రాళ్ళు తెచ్చుకున్నామండి, పలానా స్థలం నుండి మేము ఐరన్ తెచ్చుకున్నామండి, ఇలా పలానా చోట అప్పు తెచ్చుకున్నామండి, ధనాన్ని తెచ్చుకున్నామండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ముందు ఇల్లు కట్టాను అని చెప్పి ఎలా కట్టాడో వివరణ ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా నేను సృష్టించాను భూమి ఆకాశములని చెప్పి ఈ సృష్టిని ఎలా కలుగు చేశాడో ఆ సృష్టి క్రమాన్ని తాను చేసిన విధానాన్ని చెప్పాడు. ఇక్కడ మనం మూడు వచనాన్ని చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగింది. ఈ వెలుగు ఎలా వచ్చింది అంటే సూర్యుని వలన వచ్చిన వెలుగు అయితే కాదు, దేవుడు వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చింది. చాలామంది భక్తులు ఈ వెలుగు యేసుక్రీస్తే అంటారు. ప్రియులారా, ఈ సృష్టికి సృష్టిలో ఉన్న వెలుగును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక నీరు తీసుకున్నాడండి, కొంత నీటిని తీసుకున్నాడు. దేవుడు దాని పైన వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. ఆ పైన ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో నీళ్ళకి దిగువ భాగానికి వెళ్ళిపోయింది చీకటి. అప్పటి వరకు ఉన్న చీకటి వెలుతురు రాగానే మరి క్రిందకొచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడు. ఆ మొదటి అధ్యాయం మూడు వచనం చదువుతున్నాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చింది. ఒక కొంత నీరు తీసుకున్నాడని చెప్పాను కదా, ఆ నీటికి పైభాగంలో ఉంది వెలుగు. అప్పుడు చీకటి ఏమైపోయిందంటే క్రిందికి వచ్చేసింది. చీకటిగా ఉన్న ప్రదేశంలో మనం లైట్ వేసామనుకోండి, ఆ చీకటి మరి వెలుతురుకు దూరంగా, వెలుతురు ఎంత దూరం అయితే వెళ్ళగలిగిందో దానికి అవతల చీకటి ఉంటుంది. అలాగే అప్పటి వరకు ఉన్న చీకటి దూరంగా క్రింది భాగానికి వెళ్ళిపోయింది, పైన వెలుతురు వచ్చేసింది. ఇక అస్తమయమును ఉదయమును కలుగగా అంటే సూర్యుడు తిరిగితే మనకి ఈరోజు సూర్యుని బట్టి మనకి భూమిని బట్టి మనం ఉదయాస్తమయాలను చూస్తున్నాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఉదయాన్నే తూర్పుగా ఉదయిస్తాడు, పడమరగా అస్తమిస్తాడు. ఈ సూర్యాస్తమయాల వలన మనకు రోజు వస్తుంది. కానీ మొట్టమొదట దేవుడు వెలుగు కలిగించినప్పుడు సూర్యుడు లేడు, భూమి కూడా లేదు, వెలుగుని ఆయన కలిగించాడు. మరి అస్తమయమును ఉదయమును కలుగగా అన్నాడు కదా. అస్తమయము ఉదయం అంటే అది ఎలా వచ్చింది? ఏమండి, ఈ యొక్క ప్రకృతిని దేవుడు ఆయన ఎలా చేశాడు అంటే ఒక చక్రాకారంలో ఉందంట ఈ యొక్క విశ్వం. యాకోబు పత్రికలో మనం చూస్తాం నాలుక అగ్ని అని చెప్పి మాట్లాడుతూ, ఆ యాకోబు పత్రిక 3:6 అది ప్రకృతి చక్రమునకే చిచ్చుబెడుతుంది. అంటే ఈ ప్రకృతి చక్రాకారంలో ఉందన్నమాట. నీరుని కూడా అలా తీసుకున్నాడు దేవుడు, ఇలా గుండ్రంగా ఒక రౌండ్గా. ఏమండి, ఈ నీటి ఆ వలయం ఉండిపోయింది, దీనికి పైభాగంలో వెలుతురు వచ్చింది. ఈ యొక్క ఈ చక్రాకారంలో ఉన్నటువంటి ఈ నీరు అలా తిరగడం ప్రారంభిస్తుంది. అంత కూడా ప్రకృతి చక్రం, చక్రాకారంలో ఇదంతా తిరుగుతూ ఉంది. ఇది తిరగడం వలన, ఒకసారి తిరగడం వలన ఒక
దినము వచ్చేసిందండి. ప్రకృతికి సంబంధించిన దినాలు ఇవి. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్న ఆ దినాలను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అవి సూర్యుని వలన భూమి వలన కలిగిన దినాలు కాదు ప్రియులారా. సూర్యుడు మొట్టమొదటి రోజు కలుగు చేయబడలేదు. నాలుగో రోజు దేవుడు సూర్యుని చేశాడు, మూడో రోజు దేవుడు భూమిని చేశాడు, మరి మరి మొదటి రోజు వెలుగుని చేశాడు కదా. ఆ రోజు ఏం తిరిగింది అంటే ఆ నీటి వలయం తిరుగుతూ ఉంది, చక్రాకారంలో ఉంది. ఒక్కసారి ఆ చక్రం తిరిగింది, ఒక దినం వచ్చేసిందండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైన మొట్టమొదటి రోజు దేవుడు వెలుగును చేశాడు. తర్వాత రెండవ రోజు దేవుడు చేసిన ఆ సృష్టిని చూడగలిగితే మరి ఆ రోచనలో దేవుడు జలముల మధ్య ఒక విశాలం ఉన్న జలముల మధ్యనే ఒక విశాలం ఏర్పడాలి అన్నాడు. ఇప్పుడు మధ్యలో ఒక విశాలం ఏర్పడుతుందో చూడండి. జలముల మధ్యలో దేవుడు తీసుకున్న జలాలకు మధ్యలో ఏమండి ఆ చక్రాకారములో ఉన్నటువంటి ఆ జలముల మధ్యలోని ఇప్పుడు విశాలం రావాలి. ఒక డ్రమ్ము నిండా నీళ్ళున్నాయనుకోండి, ఒక పాత్ర నిండా ఒక తొట్టిలో నీళ్ళున్నాయనుకోండి, మధ్యలో విశాలం కావాలంటే ఏం చేయాలి? ఒక బాల్ లాంటిది తీసుకుపోయి మధ్యలో మనం పెడితే, మనం విశాలం చేయలేము, ఏదైనా బాల్ తీసుకుపోయి మధ్యలో పెడితే బాలు లోపల భాగంలో ఉంటుంది విశాలం. ఆ బాలుకు చుట్టూ కూడా వాటర్ ఉంటాయి, దానికి అంటుకొని ఆ బాలు చుట్టూ కూడా దాన్ని అంటిపెట్టుకొని దాన్ని అంటిపెట్టుకున్న దగ్గర నుండి పై వరకు వాటర్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూడగలిగితే జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దిన మాయను. ఇది తిరుగుతూనే ఉంది, ఈ ప్రకృతి చక్రం తిరుగుతూనే ఉంది. మరొకసారి తిరిగే లోపు దేవుడు ఏం చేశాడు అంటే రెండవ దినం పూర్తయ్యే లోపులో దేవుడు ఏమండి జలముల మధ్య ఒక విశాలము చేసి దానికి ఆకాశము అని పేరు పెట్టాడు. జలముల మధ్య ఒక విశాలం అంటే ఆ విశాలము చుట్టూ కూడా ఇక నీళ్ళే ఉన్నాయి. ఈ విశాలం మనం ఈరోజు చూస్తున్నాం చూడండి, మనం ఉన్న ఈ విశాలం భూమికి చుట్టూ ఉన్నటువంటి విశాలం. ఈ విశాలము క్రింది జలములు విశాలం నీది జలములు అంటే విశాలానికి ఆనుకొని ఉన్నవన్నీ కూడా రౌండ్గా ఉంది కదండి ప్రకృతి చక్రాకారంలో. ఈ విశాలానికి ఆనుకొని ఉన్న నీళ్ళన్నీ కూడా ఇవి క్రింది జలాలు అని మీరు అనుకుంటే విశాలం ఉంది చూసారా గుండ్రంగా, దీనికి పై భాగంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పై జలాలుగా పిలువబడ్డాయి. క్రింది జలములు పై జలములు అంటే మీకు ఒక మాట చెప్తాను. ఒక పాత్రలో మనం నీళ్లు తీసుకొని అందులో బాలు పెట్టాం కదండి, బాలుకు ఆనుకొని ఉన్న నీళ్ళన్నీ క్రింది జలాలు అనుకుంటే ఆ బాలుకు పై భాగంలో ఉన్న నీళ్ళన్నీ పై జలాలు. ఇది మీకు తెలియాలి. ఎందుకంటే దేవుడు క్రింది జలాలను తీసుకొని ఈ భూమిని చేసిన విధానాన్ని మనం చూస్తాం బైబిల్లో. అందుకు మీకు ఈ విషయం అర్థం కావాలి. రెండవ దిన ముందు ఆయన విశాలం చేశాడు. మూడవ రోజున ఏం చేస్తున్నాడంటే ఆయన భూమిని చేస్తున్నాడు చూడండి. మీరు తొమ్మిదో వచనంలో ఆదికాండం మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే అన్నాడండి. అంటే ఈ విశాలానికి ఆనుకొని ఉన్న జలాలు ఉన్నాయి చూసారా, వాటిని క్రింది జలాలు అంటారు. వాటిని ఆ చుట్టూ ఈ విశాలానికి చుట్టూ ఆనుకొని ఉన్న నీళ్లు వాటిని ఒక చోటకు తీసుకొచ్చాడట. అంటే సెంటర్ పాయింట్లోకి వచ్చాయి. చుట్టూ విశాలానికి చుట్టూ ఉన్న ఆ విశాలానికి ఆనుకొని ఉన్న ఈ క్రింది జలాలన్నీ మధ్యలోకి వచ్చాయి. సెంటర్ బాగా సెంటర్లోకి వచ్చేసాయి. ఈ విశాలానికి సెంటర్లోకి వచ్చాయి కొన్ని నీళ్లు, క్రింది జలాలు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక. అంటే ఈ క్రింది జలాలన్నీ కూడా ఒక చోటకు వచ్చాయి కదండి, ఆ వచ్చిన నేలలో నుంచి ఆరిన నేల పైకి తీసుకొచ్చాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి, విశాలము క్రింది జలములు ఒకే చోట కూర్చబడాలన్నాడు కదా దేవుడు. ఆ నీళ్ళన్నీ ఒక చోటకు వచ్చాయి అంటే విశాలానికి మధ్యలో సెంటర్ పాయింట్లోకి వచ్చాయి. చుట్టూ ఉన్న జలాలన్నీ కూడా సెంటర్ పాయింట్లోకి వచ్చాయి. ఆ వచ్చిన జలములలో నుండి ఆరిన నేల కనిపించాలి అన్నాడు దేవుడు. అదే జరిగింది అక్కడ. ఏమండి ఆరిన నేలను ఆయన తీసుకొచ్చాడు. పదవచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశికి ఆ భూమికి అంటిపెట్టుకున్న నీరంతా కూడా ఆ భూమి మీద భూమికి చుట్టూ ఉన్న నీళ్ళన్నీ కూడా ఇవన్నీ కూడా మరి జలరాశులు
అనగా సముద్రములు అని ఆయన వాటికి పేరు పెట్టాడు. సముద్రాలు ఆ భూభాగానికి భూభాగం పైన అంటిపెట్టుకున్న నీళ్ళన్నీ కూడా ఇవి సముద్రములు అని పిలువబడుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. ఆ మూడో రోజే దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి తమ తమ జాతి ప్రకారము తమను విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలికాను. ఆ ప్రకారం ఆయన అంటే ఈ భూమి మీదనే గడ్డి మన ఆహారానికి సంబంధించిన విత్తనములిచ్చు చెట్లను దేవుడు చేశాడు. జాగ్రత్తగా వినాలి, ఈ భూమిని కనుగ చేశాడు, భూమి మీదనే ఈ గడ్డి ఉంది, భూమి మీదనే చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. వీటన్నిటిని దేవుడు కలుగ చేశాడు, భూమి మీదనే ఉన్నాయి ఇవన్నీ, భూమి మీదనే చేస్తున్నాడు ఇవన్నీ దేవుడు. ఇక తర్వాత నాలుగో రోజు దేవుడు మరి సూర్యుని చంద్రుని నక్షత్రాలను, పద్నాలుగో వచనంలో మనం చూస్తాం, సూర్యుని చంద్రుని నక్షత్రాలను గ్రహాలను అన్నింటినీ కలుగ చేశాడు. అవి భూమి మీద వెలిగేవాలి, అవి కూడా ఎందుకంటే భూమి మీద వెలిగేవాలి. భూమి చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే తన పిల్లలైన మనం అక్కడికి రాబోతున్నాం గనక. ఇక ఐదవ రోజున 20వ వచనంలో చూస్తే ఆయన జీవము కలిగి చెలించు వాటిని కలుగు చేశాడు, జలములు నుండి అవి రావాలి అన్నాడు, జలములు సమృద్ధిగా జలచరములను పుట్టించాలి అన్నాడు. ఐదవ రోజు జలచరములను చేశాడు. మనం ఆ 20వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తేనండి, ఆయన ఆకాశములు ఎగిరే పక్షులను ఆ తర్వాత జలచరములను ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 24వ వచనము నుండి మనం చూడగలిగితే ప్రియులారా, ఆరో రోజున దేవుడు మరి ఆయన పశువులను, భూమి నుండే పశువులను, ప్రాకు పురుగులను, తర్వాత భూమి నుండే మనిషిని చేశాడు. ఈ భూమి నుండేనండి అన్నీ వస్తున్నాయి, భూమి నుండే వస్తున్నాయి, ఇవన్నీ గమనించాలి మీరు. ఇవన్నీ దేవుడు చేశాడు, ఇది సృష్టి క్రమం ప్రియమైన దేవుని పిల్లారా. మొదటి రోజు నుండి ఆరవ రోజు వరకు దేవుడు ఏం చేశాడో మీకు చెప్పాను. ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. భూమి మీదనే గడ్డి ఉంది, భూమి మీదనే విత్తనములిచ్చి చెట్లు ఉన్నాయి, భూమి మీదనే నీరుంది, భూమి మీదనే జలచరాలు ఉన్నాయి, భూమి మీదనే పక్షులు ఉన్నాయి, భూమి మీదనే జంతువులు ఉన్నాయి, భూమి మీదనే మనుషులు, అన్నీ భూమి మీదనే కనబడుతున్నాయి. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి, ఎందుకంటే నేను ముందు చెప్పే మాటలు మీకు ఈజీగా అర్థమవుతాయి. భూమి మీదనే అన్నీ ఉండేటట్లుగా దేవుడు చేశాడు, అంటే భూమిని ఈ విధంగా దేవుడు సిద్ధపరిచాడు. నరులు నివసించటానికే యోగ్యమైనదిగా, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం, యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అన్నాడండి. ఆయన వలన నడిపింపబడినవై, ఏమిటి ఆయన వలన నడిపింపబడేవి అంటే భూమి, అలాగే ఈ యొక్క విశాలములో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ కూడా ఆయన వలననే నడిపింపబడుతున్నాయి. తర్వాత అన్నాడు ఇక్కడ, నరులకు నివాసయోగ్యమైన భూగోళం. ఆయన వలన నడిపింపబడే వీటన్నిటిలో మనిషి ఎక్కడ నివసించగలడు? ఆయన వలన నడిపింపబడుతున్నాయంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఆయన వలన నడిపింపబడుతున్నాయి. ఏమండి, ఆయన వలన నడిపింపబడుతున్న వాటన్నింటిలో మనిషి మనిషికి నివాసయోగ్యమైనది, నివసించటానికి అనుకూలమైనది ఒక్క భూగోళము మాత్రమే ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే చెప్పాను, భూమి మీద ఏమున్నాయి? గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, నీరు, జలములు, పక్షులు, జంతువులు, మనుషులు, సమస్తం, మనిషికి కావలసిన సమస్తం, మనిషి బ్రతకటానికి అనుకూలమైనవి అన్నీ కూడా, ఉపయోగపడేవన్నీ కూడా భూమి మీదనే ఉన్నాయన్న సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాలి, శాస్త్రవేత్తకు కూడా మనం చెప్పాలి. అందుకే పౌలు గారు అంటాడు, పరిపూర్ణులైన వారి మధ్యన మేము జ్ఞానమును బోధించుచున్నాం. శాస్త్రవేత్తలను కూడా కూర్చోబెట్టి చెప్పగలుగుతామండి నిజంగా బైబిల్ నేర్చుకుంటే, అంత గొప్పది బైబిల్. భూమి మీదనే అన్నీ ఉన్నాయి, అందుకే నరులకు నివాస యోగ్యమైనది ఏది అంటే అది భూమి మాత్రమే, అంగారకుడు కాదు, చంద్రుడు కాదు. మరి ఏ గ్రహం మీద కూడా మనిషి నివసించడానికి అవకాశము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నివాస యోగ్యమైనది నరునికి ఒక్క భూగోళము మాత్రమే. భూగోళము అంటే భూమి గుండ్రంగా ఉంది. దేవుడు యోబు గ్రంథంలో, అంటే క్రీస్తుకు పూర్వం యోబు గ్రంథం రాయబడింది 1500 సంవత్సరాలు. ప్రియులారా ఆలోచించండి, మరి నేటికి 3000
మరి 3000 సంవత్సరాల చెలరవుతుంది, 3500 సంవత్సరాలు. ఎంత గొప్ప సంగతి రాయించాడు దేవుడు, మీరు నివసిస్తున్న ఈ భూగోళం గుండ్రంగా ఉంది నాయన అని చెప్పాడు దేవుడు. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు ఇది గుండ్రంగా ఉందని. బైబిల్ ఎంత గొప్పదండి. ఇక దేవుడు మానవుని బ్రతకడానికి ఏమిచ్చాడు అంటే 115వ కీర్తన 16వ వచనము చూడగలిగితే అక్కడ ఉన్న మాట ఆకాశమును యెహోవా వశం. 115వ కీర్తన 16వ వచనం ఆకాశమును యెహోవా వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు దేవుని ఇచ్చాడండి, అంగారకుని ఇవ్వలేదు, నరులకు చంద్రుని ఇవ్వలేదు, లేకపోతే వేరే గ్రహం బుద్ధుడు శుక్రుడు శని ఈ గ్రహాలు ఇవ్వలేదు. దేవుడు మనిషికి ఇచ్చిన గ్రహం ఏది అంటే ఇదిగో ఈ భూమి మాత్రమే. అందుకే ఇక్కడ ఉన్న మాట ఆకాశమును యెహోవా వశము భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, బ్రతకలను ఆయన. అన్ని వసతులు మీకు ఇక్కడే పెట్టాను నేను, ఇక్కడ మీరు క్షేమంగా బ్రతకండి అన్నాడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం కూడా చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని రాయబడింది. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆ ఒక్కడే ఆదాము, ఆయన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆ సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని పోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడగలిగితే అక్కడ ఒక మంచి మాట క్రింద భాగంలో 27లో ఉంది. మరియు యావత్తు భూమి మీద కాపురమున్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను వారికి ఏర్పరచను. అంటే దేవుణ్ణి మనం బ్రతకవలసింది, దేవుడి కోసం మనం బ్రతకవలసింది, దేవుడు మనకు ఏర్పాటు చేసిన పొలిమేరల వరకే మనం ఉండాలి. అంటే ఈ భూమిని దాటి నువ్వు వెళ్ళకూడదు. దేవుణ్ణి వెతికి తెలుసుకోవడానికి కానీ, దేవుని కోసం బ్రతకడానికి కానీ, దేవుని కార్యాలు చేయడానికి కానీ ఈ భూమిని వదిలి నీవు బ్రతకటానికి నీ కార్యాలు జరిగించడానికి ఎక్కడికో వెళ్ళకూడదు. దేవుడు హద్దులు పెట్టాడు, నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాడంటే అక్కడే ఉండాలిరా. భూమి మీద నీకు నివసించడానికి నేను అవకాశం ఇచ్చాను, పొలిమేరలు ఏర్పాటు చేశాను. ఆ భూమి యొక్క పొలిమేరలు దాటి మీరు వెళితే బ్రతకలేరు అంటున్నాడండి. పొలిమేర అంటే హద్దు, ఒక హద్దు పెట్టాడు భూమి మీదనే మీరు ఉండాలి అని. ఎక్కడైతేనే మనం బ్రతకగలం ప్రియులారా. అలాగే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ప్రారంభంలోనే మానవులకు చెప్పిన మాట మనం చూడగలిగితే ఆదికాండం 1:28లో మీరు ఫలించి దేవుడు వారిని ఆశీర్వదించను. మనం ఇక్కడ చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మేబరుచుకొనుడి. చూసారా, దేవుడు వారిని ఆశీర్వదించను ఎలాగా, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి. ఎక్కడే మీరు విస్తరించాలి, ఎక్కడే మీరు అభివృద్ధి పొందాలి, ఎక్కడే మీరు ఎదగాలి, ఆ మీరు భూమిని నిండించాలి. భూమిని నిండించమన్నాడే కానీ అంగారకుని నిండించండి, చంద్రమండలంకి వెళ్ళి అక్కడ మీరు దాన్ని కూడా నిండించండి, శుక్రుడి మీదకి అక్కడికి వెళ్ళి అక్కడ నిండించండి, శనిగ్రహం మీదకి వెళ్ళి ఆ గ్రహాన్ని కూడా నిండించండి. ఇవన్నీ చెప్పలేదండి. భూమిని నిండించండి అంటే భూమి మీద మాత్రమే మీరు ఉండగలరు, ఇక్కడే మీరు కాపురం చేయగలరు, ఇక్కడే మీరు ఫలించగలరు, మీరు ఇక్కడే అభివృద్ధి పొందగలరు, ఇక్కడే మీరు వృద్ధి చెందగలరు, ఇక్కడే పిల్లలను కనగలరు, ఇక్కడే మీరు బ్రతకగలరు. అంటే ఈ భూమి మీద మాత్రమే, ఈ గ్రహము మీద మాత్రమే మనము నివసించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. దీనిని మాత్రమే దేవుడు మన కొరకు, మన బ్రతుకు కొరకు, ఆయన మన మనుగడ కొరకు ఆయన ఏర్పాటు చేసి దీన్ని సిద్ధపరిచాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45:18 చూడగలిగితే
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరిచి స్థిరపరచను. చూసారండి. తర్వాత నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఒకప్పుడు నిరాకారముగానే ఉంది, అలా ఉండాలని దాన్ని సృష్టించలేదు. ఆ తర్వాత దాన్ని ఒక మంచి ఆకారంగా భూమి మీదకి అన్నీ తెచ్చాడు. నేలలో నుండి దాన్ని వెలుగులోకి తెచ్చి దానికి ఎంత మంచి ఆకారం ఇచ్చాడు. చెట్లు, గుట్టలు, ఏమండి, ఎడారులు, సముద్రాలు, ఆహాహా ఎంత బాగుంది. నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాను. పైన మాట చూస్తే ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. సిద్ధపరిచాడట దేవుడు. మనం బ్రతకడానికి అనుకూలముగా భూమిని మాత్రమే సిద్ధపరిచాడు ప్రియులారా. ఒక తల్లి తన పిల్లల కోసం క్యారేజీ సిద్ధపరుస్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నానికి చక్కగా భోజనం వండుకొని ఒక క్యారేజ్ బాక్స్లో ఎవరి ఒక అరలో భోజనం పెడుతుంది, ఒక అరలో ఒక కూర పెడుతుంది, ఒక అరలో పెరుగు పెడుతుంది, మరొక అరలో పచ్చడి పెడుతుంది, ఇంకొక అరలో అవసరమైతే వారికి చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ పెడతా ఉంటుంది. దేవుడు కూడా ఇది ఈ భూమిని అలానే సిద్ధపరిచాడండి. భూమి ఒక క్యారేజ్ అని మీరు అనుకుంటే ఒక అరలో మరి మనకు కావలసినటువంటి ఆహార వస్తువులు, మరొక అరలోకి వెళితే బంగారం, మరొక అరలోకి వెళితే వెండి, మరొక అరలోకి వెళితే ఇంకా ఇనుము, ఇలా విలువైన వస్తువులు, పెట్రోల్, ఇవన్నీ మనకు అవసరమైన వాటన్నిటినీ ఆయన ఒక క్యారేజ్ ఎలాగైతే సిద్ధపరుస్తారో తల్లులు ఆ విధంగా సిద్ధపరిచాడు ప్రియులారా. భూమి మాత్రమే మనిషి నివసించటానికి యోగ్యమైనదన్న సంగతి దీనిని బట్టి మీకు అర్థం కావాలి. కానీ మనిషి శాస్త్రవేత్తలు ఏంటంటే నిజంగానండి ప్రజాధనాన్ని దోచుకోవడానికి మేమేదో పరిశీలన చేస్తాం, ఏదో తెలుసుకుంటాం, ఏదో ఎరగదీస్తామని చెప్పేసి మరి ధనాన్ని వాడుకుంటున్నారు. మరి వాడుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏమీ లేదని చెప్పితే మరలా మరి ఊరుకోరు కదా, ప్రభుత్వం ఊరుకోదు, ప్రజలు ఊరుకోరు కనుక తిరగబడతారు. కాబట్టి ఆ పైన అగ్రహాల్లో కూడా జీవులు ఉన్నాయి, బుద్ధ జీవులు ఉన్నాయి, మనుషులు లాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే తలకాయలు కొంచెం ఉంటాయి, కళ్ళన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి, రకరకాల మాటలు చెబుతూ అక్కడ కూడా నీటి జాడలు ఉన్నాయి, అక్కడ కూడా మనిషి నివసించవచ్చు అని చెప్పేసి కాలం గడుపుతున్నాడు. కానీ భూమి మీదనే నీరుంది, భూమి మీదనే ఆహార వస్తువులు ఉన్నాయి, భూమి మీదనే జంతువులు, భూమి మీదనే పక్షులు అన్నీ ఉంది. మనము బ్రతకటానికి అనుకూలమైన వాతావరణం భూమి మీదనే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. మరే గ్రహం మీదకి వెళ్ళినా మనం అక్కడ బ్రతకలేమన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆమోసు గ్రంథము 9:2 చూడండి. ఆమోసు గ్రంథము 9:2లో వారు పాతాళమును చూచి పోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. అంటే మనం ఈ భూమిని వదిలి క్రిందికి వెళితే క్రింద ఉన్న పాతాళం ఉంది కదండి, అక్కడ వరకు వెళ్ళి బ్రతకాలనుకుంటే అక్కడ నుంచి లాక్కొస్తాడంట కాలర్ పెట్టి దేవుడు. ఒరే నువ్వు అక్కడ ఉండలేవురా అని ఆ మాట చూడండి. మళ్ళీ చదువుతాను. వారు అంటే మనుషులు పాతాళమును చొచ్చి పోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును, ఒకవేళ పైకి ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను. చూసారా, కాలర్ పట్టుకొని లాక్కొచ్చి పడేస్తారంట భూమి మీద. ఏంటి అక్కడికి వెళ్తావు నువ్వు? ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఆకాశ మండలమునకు భూమి మీద పునాదు ఉందంట. చూడండి అక్కడ అండర్లైన్ చేయండి. ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయువాడు ఆయనే. అంటే అసలు ఆకాశ మండలంలో ఈ శూన్యమును గమనించండి. శూన్యములో మనం ఏం చూస్తున్నాం? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఎన్నో గ్రహాలను చూస్తున్నాం. వీటన్నిటికీ పునాది ఎక్కడుందట? ఈ విశాలానికి కేంద్ర స్థానములో ఉన్న ఈ భూమి మీదనే ఉందండి. అంటే భూమి మీదనే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే. చూసారా, అంటే పునాది ఎక్కడుంది? ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సైకిల్ చక్రం ఉంటుంది కదండి, సైకిల్ చక్రం గుండ్రంగా ఉంటుంది.
ఆ చక్రానికి మధ్యలో సైకిల్ చక్రానికి మధ్యలో సెంటర్ పాయింట్ లో అబ్బు ఉంటుంది అబ్బు ఆ అబ్బు నుండి సువలు అలా వెళ్లిపోతాయి చక్రానికి ఇప్పుడు ఆ చక్రమంతా కూడా సేఫ్ గా ఉండాలంటే అబ్బు స్థిరంగా ఉండాలి అబ్బుని తీసేసాం అనుకోండి అబ్బు పాడైపోయింది అనుకోండి ఇప్పుడు సైకిల్ చక్రం ఈ తిరిగే చక్రం ఏమైపోతుంది అంటే బెండ్ అయిపోతుంది మీకు ఇది అర్థం అవ్వాలి అలాగే ఈ భూమి పాడైపోయింది అనుకోండి అబ్బు లాంటిది అనుకోండి ఈ భూమి భూమి పాడైపోతే అసలు ఈ విశాలంలో గ్రహాలు ఏమీ ఉండవండి సూర్యుడు ఉండడు నక్షత్రాలు ఏమీ ఉండవండి గ్రహాలు ఉండవండి ఈ భూమి గనక నాశనం అయిపోతే శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఇది నాశనం అయితే మరో గ్రహం మీద మనం ఉండొచ్చు కాబట్టి మా దగ్గర ప్లాట్లు కొనుక్కోండి అంటున్నారు భూమి గనక పాడైపోతే అక్కడ ఉన్న మాట చూస్తేనండి ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు ఉన్నాయట అంటే ఈ భూగోళం పాడైపోతే అసలు ఈ విశాలములో ఏమీ ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా ఈ చక్రాకారములో ఉన్నటువంటి ప్రకృతి చక్రములో ఉన్నవి ఏవి కూడా ఈ కోట్ల కొలది నక్షత్రాలు ఈ మనం చెప్పుకుంటున్నాం నవగ్రహాలు అన్నారు కొంతమంది దేవుని మాటలు నమ్మాలి భూమి మాత్రమే నరులకు నివాస యోగ్యమైనదిగా దేవుడు చేశాడండి ఒకసారి కీర్తనలు 68:8 68 కీర్తన 8 వచనం చదువుదాం ప్రియులారా ఒక మంచి మాట అక్కడ కీర్తన గ్రంథంలో దేవుడు రాయించాడు 68 కీర్తన 8 వచనం చదువుదాం 8 వచనం భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను చూసారా భూమి వణికితేనట అంతరిక్షం ఏమైపోతుంది దిగజారిపోతుందట ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి భూమిని దేవుడు షేక్ చేశాడనుకోండి భూమి వణికిందనుకోండి అంతరిక్షములో ఉన్నవి కూడా దిగజారిపోతాయి అంటే భూమి మీదనే ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కారణం ఏంటంటే పునాదులు భూమి మీదనే ఎందుకు పెట్టాడంటే ఈ పునాదులు ఉన్న ఈ భూమి మీదనే ఆయన పిల్లలమైన మనం ఉన్నాం ప్రియులారా మనలను బట్టి అవన్నీ ఉన్నాయి శూన్యంలో మనను బట్టి అవన్నిటిని చేశాడు వాటన్నిటిని చేశాడు దేవుడు ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం 1వ అధ్యాయం 4వ వచనంలో పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే యెహోవా వాక్కు అన్నాడండి ఎక్కడికి వెళ్ళి పక్షిరాజు అంటే చూడండి విశాలంలోకి ఎంత ఎత్తులోకి వెళ్ళగలుగుతుంది పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని అంటే ఇల్లు కట్టుకొని నక్షత్రములలో ఇంకా నీవు పైకి వెళ్ళి నక్షత్రములలో నీవు దానిని ఒక నీ ఇంటిని దానిని అంటే నీ ఇంటిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇది యెహోవా వాక్కు లాగి పడేస్తారా బాబు నువ్వు అక్కడ బ్రతకలేవురా అన్నాడండి నువ్వు అక్కడ బ్రతకలేవు నా కోసం నక్షత్రాలలో అంత పైకి వెళ్ళి నీవు అక్కడ కట్టుకున్నా భూమి నాశనం అవుతుంది భూమి మూడిదవుతుంది నేను వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఎక్కడో నివాసం కట్టుకోవాలి నువ్వు అక్కడ నీ జ్ఞానంతో కట్టుకుంటే నా జ్ఞానంతో నిన్ను కాలర పట్టి లాగి భూమి మీద పడేసి తొక్కేస్తా అన్నాడు అది అక్కడ ఉండలేవండి అక్కడ ఉండలేం ప్రియులారా నిజంగా ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి ఆకాశ మండలములో ఉన్న ఈ గ్రహాలకు నక్షత్రాలకు వీటన్నిటికీ కూడా పునాది భూమి మీదనే ఉంది భూమి పాడైపోతే అసలు విశ్వంలో ఈ విశాలంలో ఏమీ ఉండవు ప్రియులారు అన్నీ నాశనం అయిపోతాయి మత్తయి సువార్త 24వ అధ్యాయం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందని ఆ యేసుక్రీస్తు వారు చెప్పారో చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుండి ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినివ్వడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశ మందలి శక్తులు కదిలింపబడును చూసారండి ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు రాగానే రెండవ రాకడ జరగగానే ఏం జరుగుతుందట వెంటనే చీకటి సూర్యుని కమ్మేస్తుందటండి చీకటి సూర్యుని కమ్ముతుంది తర్వాత ఇక సూర్యుడు నుంచి వెలుతురు రావట్లేదు కదండి కాబట్టి ఏమన్నాడు ఇక్కడ
చంద్రుడు తన కాంతినివ్వడు. చంద్రుడికి స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుడు వెలుగుతున్నాడు గనక సూర్యుని యొక్క ఆ వెలుతురుని బట్టే మనకు చంద్రుడు ప్రకాశించినట్లుగా కనబడుతున్నాడు. సూర్యుని యొక్క ఆ కాంతిని బట్టి మరి ఇప్పుడు సూర్యుడే ఆ వెలుగు వెలగడం అనేది ఆగిపోతే అక్కడ చూడండి, చీకటి సూర్యుని కమ్మును అన్నాడు, ఇక చంద్రుడు ప్రకాశించడు. ఆ తర్వాత మనం చూస్తే ఆకాశము నుండి నక్షత్రాలు కూడా రాలిపోతాయట. విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు వస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఇక్కడ నుంచి తీసేయబడతారండి. ఆయన రెండు గుంపులుగా చేస్తాడు, తన వారిని ఒకవైపు, తన కోసం బ్రతకిన వారిని. తన కోసం బ్రతికిన వాళ్ళని ఆయన తీసుకొని వెళతాడు, తన కోసం బ్రతకిన వాళ్ళని నరకానికి పంపించేస్తాడు. ఇక ఇది ఖాళీ అయిపోతుంది కదండి. ఇదెందుకు? ఈ భూమి మన కోసమే చేయబడింది, ఇక మనమే లేనప్పుడు ఈ భూమి ఎందుకు? కాబట్టి దీన్ని తీసేస్తాడు. ఇది ఎప్పుడైతే పోతుందో ఇక ఆకాశ మండలములో ఉన్న నక్షత్రాలు, ఆకాశ మండలములో ఉన్న సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయండి, రాలిపోతాయి ప్రియులారా. ఇక రాలిపోతే భూమి ఎక్కడ ఉండదు చెప్పండి. ఏమండి, యేసుక్రీస్తు వారి రాకడలో ఏం జరుగుతుందో చూడండి. నిజంగానే భూమి బూడిదవుతుందండి. ఎప్పుడంటే యేసుక్రీస్తు రాకడ జరిగినప్పుడు భూమికి ఏమి సంభవిస్తుందో ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు 2:3:10 పేతురు గారు రాసిన 2:3:10 నుండి మీరు చూడగలిగితే 10 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచున్నాము. భూమి మీదనున్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయటండి. ఎవండి, అన్నీ రాలిపోతాయటండి. భూమి మూడిదైపోతుంది ప్రియులారా. ఆ మాటల్లో అదే మనకు కనబడుతుంది, భూమి దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఏమండి, ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడిందని మనకు అక్కడ వేద గ్రంథంలో కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని దేవుడు లయం చేయబోతున్నాడు. ఇది పాడైపోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఇది పాడైపోతే ఇక మిగతా ఏమి ఉండవండి. మనిషి ఎంత అజ్ఞానంటే భూమి బూడిదైపోతే మరలా మనం అంగారక గ్రహంపైకి వెళ్ళవచ్చు. భూమి బూడిదైపోతే మనం చంద్ర గ్రహంపైకి వెళ్ళి, చంద్రునిపైకి వెళ్ళి మనం అక్కడ నివాసం ఉండవచ్చు అని చెబితే నమ్ముతున్నాడండి. కానీ దేవుని మాట నమ్మటం లేదండి. శాస్త్రాలను నమ్ముతున్నాడు, కానీ శాస్త్రాలకు మూలమైన ఆధారమైన దేవుని వాక్యాన్ని నమ్మటం లేదు. ఈరోజు శాస్త్రాలన్నీ కూడా ఏమండి, ఈ సృష్టిని బట్టే కలిగాయి. సృష్టిని చూసి రాసుకున్నారు. మరి సృష్టి ఎలా కలిగిందంటే దేవుని నోటి మాట వలన కలిగింది. దేవుని వాక్యానికి విలువనివ్వాలి. దేవుని వాక్యం ఎంతో గొప్పది. కాబట్టి ప్రియులారా, భూమి బూడిదైపోతే అది దేవుని వలన కానీ, క్రీస్తు రాకడ జరిగినప్పుడు కానివ్వండి, ఒకవేళ ఆయన రాకడ జరగకముందు ఎవరైనా మారణాయుధాలను ఉపయోగించి దీనిని ఒకవేళ బూడిద చేసిన అంతరిక్షం అనేది ఇక ఉండదు ప్రియులారా. అంతరిక్షంలో ఉన్నవన్నీ కూడా రాలిపోతాయి, కూలిపోతాయి, లయమైపోతాయి. ఇక ఎక్కడ ఉండడానికి వీలు లేదు. భూమి మాత్రమే నివాసయోగ్యమైనది, నరులకు నివాసయోగ్యమైన భూగోళం. భూమిని మాత్రమే దేవుడు ఇచ్చాడు, ఎక్కడే మనం బ్రతకగలం. కాబట్టి అజ్ఞానంతో ఉన్న ఈ ప్రపంచానికి క్రైస్తవులంగా మనమే ఈ జ్ఞానాన్ని బోధించాలి, కొందరినైనా రక్షించాలి. మనుషుల మాట నమ్మకండి నాయన, మీరు పాడైపోతారు. దేవుని మాట నమ్మండి, మీరు బ్రతుకుతారు, మీరు బాగుపడతారు, మీరు పరలోకానికి వస్తారని చెప్పి కొందరినైనా మనం కాపాడాలి. అలా కాపాడడానికి ఈ అద్భుతమైనటువంటి ఆ పాఠాన్ని యూనివర్సిటీ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంత మంచి పాఠాన్ని విన్న మనం ఒక అవగాహనకు రావాలి. మనం ఏంటంటే భూమి మాత్రమే మన నరులకు, భూమి మాత్రమే మనిషికి అనుకూలమైనది, నివాసయోగ్యమైనది. ఇక్కడే మనం ఉండాలి. ఇది పాడైపోతే ఇక ఈ యొక్క విశాలములో ఉన్నది
ఏది కూడా ఉండదు. అన్నీ కూలిపోతాయి, అన్నీ కాలిపోతాయి, అన్నీ లయమైపోతాయి, అన్నీ పాడైపోతాయి. భూమి బూడిదైతే అంతరిక్షము అంతరిస్తుందా? అవును. భూమి బూడిదైతే అంతరిక్షమంతా అంతరించిపోతుంది.